టైమ్స్ మీద కరపత్రాలు పంచుతూ గేట్ మీటింగ్లు పెడుతూ కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని వాళ్ళ కార్మిక క్షేత్రంలో ఎండగడుతున్నప్పటికీ కూడా బీజేపీ వైఖరిలో మార్పు లేదు కాబట్టి వాళ్ళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారికి లేఖ రాస్తున్నారు. ఒకవేళ మీరు కనుక మీ పద్ధతి మార్చుకోకపోయినట్టయితే మరో పోరాటానికి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతుంది. ఆ పోరాటం గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఉంటుంది. జరగబోయేటటువంటి పరిణామాలకు కూడా టీఆర్ఎస్ పార్టీ మాది బాధ్యత కాదు, ఖచ్చితంగా బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా నేను కేంద్రాన్ని కూడా భారతీయ జనతా పార్టీని కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది, కేటీఆర్ గారు రాసినటువంటి లేఖలో చాలా క్లియర్ గా చెప్పినారు, లిగ్నైట్ మైన్స్ గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు కోరితే లిగ్నైట్ మైన్స్ ను గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి అప్పజెప్పినటువంటి వేలం వేయకుండా అప్పజెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కాడికి వచ్చేసరికి మాత్రం మన సింగరేణి బొగ్గు గనులను ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేఖ రాసిన 10 సార్లు సింగరేణి సంస్థ యాజమాన్యం అధికారులు ఢిల్లీ వెళ్లి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖతో కరస్పాండెన్స్ చేసిన సింగరేణి కార్మికులు ఇంకోవైపు పోరాటం చేసిన టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేసిన మొండి వైఖరితోని దున్నపోతు మీద వానవడుతూ ఇవాళ తెలంగాణ మీద కక్ష కొద్ది సింగరేణి కార్మికుల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నానికి బీజేపీ ప్రభుత్వం ఒడిగట్టడం చాలా దుర్మార్గం. అంటే ఇవాళ దీని బట్టి అర్థమవుతా ఉంది, గుజరాత్ ఒక నీతి, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణకు ఒక నీతి. గుజరాత్ లిగ్నైట్ మైన్స్ ఎట్లయితే వేలం వేయకుండా ఆ రాష్ట్ర సంస్థ అయినటువంటి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఇచ్చినారు, తెలంగాణ బొగ్గు గనులను కూడా వేలం వేయకుండా సింగరేణి సంస్థకు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి వల్ల టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇవాళ తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. సింగరేణి కార్మికులు ఒకవైపు పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం గుజరాత్ ఒక నీతి, అదేవిధంగా తెలంగాణకు ఒక నీతి అనే రీతిన వ్యవహరిస్తున్నటువంటి తీరును తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఇవాళ మేము ఆ ప్రాంత ఎమ్మెల్యేలు అందరం కూడా అక్కడ గమనిస్తా ఉన్నాం పరిస్థితిని. కొన్ని దశాబ్దాలుగా సింగరేణి ప్రాంతంలో అక్కడ ప్రజానీకంతో సింగరేణి సంస్థకు చాలా భావోద్వేగపూరితమైనటువంటి సంబంధం ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందడంలో కానీ, ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన విషయంలో కానీ, అక్కడి కార్మికుల సంక్షేమ విషయంలో కానీ, అక్కడ విద్యా వైద్యపరమైనటువంటి సేవలు అందించే విషయంలో కానీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కానీ డిఎంఎఫ్ నిధుల కేటాయింపుతోని పెద్ద ఎత్తున ప్రాంత అభివృద్ధి కూడా సింగరేణి సంస్థ చొరవ తీసుకున్నటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ ఆ సింగరేణి సంస్థలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు చేసేది ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీలే, బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల వాళ్ళు ఇవాళ అధిక సంఖ్యలో ఆ సింగరేణిలో ఉంటారు. ఇవాళ ఆ సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేసే కుట్ర ద్వారా ఇవాళ దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలందరినీ కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు వారసత్వ ఉద్యోగాలు సింగరేణి సంస్థలు లేవు. కానీ ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాలు తిరిగి తీసుకొని రావడం వల్ల సింగరేణి ఆ ప్రాంతంలో ఇవాళ వేలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి. మరి రేపు ప్రైవేట్ బొగ్గు గనులు వస్తే, ప్రైవేట్ సంస్థలకు బొగ్గు బ్లాకులు కేటాయిస్తే వాళ్ళు వచ్చినట్టయితే దాంట్లో వారసత్వ ఉద్యోగాలు కొనసాగనిస్తారా? మరి మా సింగరేణి యువత అంత ఎటుపోవాలి? మా సింగరేణి యువత పరిస్థితి ఏం కావాలి? ఇవాళ అడుగుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు. అదేవిధంగా సింగరేణి సంస్థ అంటే ఆశావాస సంస్థ కాదు, దక్షిణ భారతదేశంలో చాలా పవర్ జనరేషన్ ప్లాంట్స్ కు బొగ్గును సప్లై చేస్తుంది. తెలంగాణలో కూడా 2000 పైచిలుకు పరిశ్రమలకు ఇది బొగ్గు సప్లై చేస్తుంది. అదేవిధంగా ఇవాళ తెలంగాణలో గృహ అవసరాలకు కానీ, అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల అవసరాలకు కానీ, తర్వాత పారిశ్రామిక అవసరాలకు కానీ రైతాంగానికి సంబంధించిన 24 గంటల ఉచిత కరెంటు సప్లై విషయంలో కూడా సింగరేణి సంస్థ ప్లాంట్లది చాలా ప్రధానమైనటువంటి పాత్ర. అంటే వాళ్ళ సింగరేణి సంస్థను దిబ్బగొట్టడం ద్వారా తెలంగాణ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క మంచి మంచి కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్ర ప్రగతి కార్యక్రమాలన్నింటినీ దిబ్బగొట్టే కుట్ర భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. అంటే రేపటి రోజున భవిష్యత్తులో గృహ అవసరాలకు ఇచ్చే కరెంటు కానీ, పారిశ్రామిక అవసరాలకు ఇచ్చేటటువంటి కరెంటు కానీ, రైతులకు 24 గంటలు ఉచితంగా ఇచ్చే కరెంటు కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఇచ్చే కరెంటు కానీ సింగరేణి సంస్థ ఇవ్వకుండా తెలంగాణను దెబ్బగొట్టే ఒక పెద్ద కుట్ర ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. అంటే ఇవాళ తెలంగాణ మీద కచ్చగట్టి, తెలంగాణ మీద పగబట్టి సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయడం ద్వారా మొత్తం యావత్ తెలంగాణను ఇబ్బంది పెట్టాలనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రకు కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం
తెరదీసిందని చెప్పి సందర్భంగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి సింగరేణి కార్మికులు తెలంగాణ ప్రజానికం ఉక్కు పిడికిళ్ళు బిగించాల్సిందే, మరో పోరాటానికి సిద్ధం కావాల్సిందే. భారతీయ జనతా పార్టీ మెడలు వంచడం ద్వారా, ముఖ్యంగా రాష్ట్రంలో ఎదుగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులను నిలదీయడం ద్వారా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి సగలగేటట్టు ఖచ్చితంగా చేయాలి. ఏం జరిగింది అన్నాడు, మనం చూస్తే రైతుల విషయంలో నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి ఈ దుర్మార్గులు, ఆనాడు రైతులు 750 మంది చావడానికి కారణమైనటువంటి ఈ దుర్మార్గులు, రైతుల మీద కన్నేసి రైతుల యొక్క హక్కులు మొత్తం రైతుల యొక్క ప్రయోజనాలు దెబ్బతీసేటట్టు దుర్మార్గం వ్యవహరించినటువంటి ఈ దుర్మార్గులు ఇవాళ నల్ల బంగారం మీద కన్నుబడి సింగరేణిని దెబ్బగొట్టడం ద్వారా సింగరేణి సంస్థను ఇవాళ వాళ్ళ దోస్తులకు అప్పచెప్పేటటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. కేవలం నరేంద్ర మోడీ దోస్తులకు సింగరేణి సంస్థలు 27,000 కోట్ల టర్న్ ఓవర్ తో పెద్ద ఎత్తున లాభాల బాటలో ఉన్నటువంటి ఈ సంస్థను నరేంద్ర మోడీ దోస్తులకు అప్పచెప్పేటటువంటి ఒక కుట్రకు ఇవాళ భారతీయ జనతా పార్టీ తెరదీసింది. ఆనాడు రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు కేంద్ర ప్రభుత్వం చేస్తే హర్యానా రాష్ట్రంలో కానీ పంజాబ్ రాష్ట్రంలో కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కానీ రైతులు ఎక్కడైతే స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు భరతం పడితే ఢిల్లీకి సెగదలిగి ఎట్లయితే నల్ల చట్టాలు ఉపసంహరించుకున్నారో ఇవాళ స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ నాయకుల భరతం పట్టడం ద్వారా ఢిల్లీకి సెగదలగాలి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మన సింగరేణి బొగ్గు బ్లాకుల్ని మన సింగరేణి సంస్థకి అప్పజెప్పేటట్టుగా, మరో పోరాటానికి సింగరేణి కార్మికులు తెలంగాణ ప్రజానికం కూడా సిద్ధం కావాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పెద్ద ఎత్తున మా బొగ్గుగని కార్మిక సంఘం కానీ ఆ ప్రాంత ప్రజాప్రతినిధులను కానీ మా పార్టీ నాయకులు కార్యకర్తలను కానీ ఎమ్మెల్యేలను కానీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరుబాట పడతాం. మా అధ్యక్షులు కేసీఆర్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారి పిలుపు మేరకు ఖచ్చితంగా సింగరేణి సంస్థను బతికించుకోవడానికి, సింగరేణి కార్మికులను కాపాడుకోవడానికి, సింగరేణి తెలంగాణ కొంగు బంగారం, సింగరేణి వల్లనే వాళ్ళ ఉత్తర తెలంగాణలో చాలా జిల్లాలు ఆ ప్రాంత ప్రజానికం అందరం కూడా అద్భుతంగా బతుకుతున్నాం. కాబట్టి దాన్ని కొనసాగించేందుకు ఎంత దూరమైన పోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధంగా ఉంది. దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో పోరాటాలకు కూడా శ్రీకారం చుడుతుంది. కాబట్టి ఇప్పటికైనా దీన్ని గమనించి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ బొగ్గు బ్లాక్ల వేలాన్ని ఆపాలి. ఆపకపోయినట్టయితే జరగబోయేటటువంటి పరిణామాలకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బాధ్యత తప్ప తెలంగాణ రాష్ట్ర సమితి బాధ్యత కాదని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.